ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 18వ వచనం, ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండు. ఒక ఆయన మంచి కారు కొనుక్కున్నాడంట, కారులో టీవీ పెట్టుకున్నాడు, సౌండ్ సిస్టమ్ పెట్టుకున్నాడు, వెనకాల ఏమవుతుందో తెలియటానికి సీసీ కెమెరా పెట్టుకున్నాడు, కుషన్ సీట్లు కుట్టించుకున్నాడు, ముందు జెండా కట్టుకున్నాడు, వెనకాల పేరు రాయించుకున్నాడు, అన్నీ చేశాడు, ఎక్కి కూర్చున్నాడు, కదలటల్లా. ఏంటి ఏం కావాలి దానికి? ఇంధనం కావాలి, డీజిల్లో పెట్రోల్లో పొయ్యాలి కదా. నువ్వు సర్వాంగ కవచము నీకు పనిచేయాలంటే ఏం చేయాలంట? ప్రార్థన చెయ్యాలి. నేను రక్షించబడ్డానని నిద్రపోతే కుదరదు, నా దగ్గర బైబిల్ ఉందని చెప్పి పక్కన పెట్టుకుని తలకి పెట్టుకుని పడుకుంటే కుదరదు, నేను చెప్పులు వేసుకునే పడుకుంటానని పడుకుంటే కుదరదు. సిద్ధంగా ఉన్న మరొక చెప్పులు వేసుకొని పడుకుంటాను అంటారు కొంతమంది. ఒకటిదే చెప్పులు వేసుకొని చెప్పులు ఇప్పటానికి బద్దకం వేసి పడుకున్నారు వాళ్ళు. ఇవన్నీ ఉన్నా ఏముండాలి తెలుసా? ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపనలు చేసేవాడిగా ఉండాలి. ఎప్పుడు ప్రార్థనలో మెలకువగా ఉండాలి. పోరాటంలో జయించాలంటే ప్రార్థనలో పోరాడాలి. ప్రార్థనలో పోరాడేవాడే సాతానుతో పోరాటాన్ని జయించగలుగుతాడు. రక్షించబడి ఉండాలి, దేవుని నీతిలో క్రీస్తు రక్తంలో కడగబడి ఉండాలి, యథార్థంగా బ్రతకాలి. ఈ సర్వాంగ కవచం ఉన్నప్పటికీ ప్రార్థన అనే వ్యాయామం నీకు లేకపోతే, ప్రార్థన అనే ఇంధనం నీలో ఉండకపోతే, ప్రార్థన చేస్తూ నీ ఉండకపోతే ఓడిపోతావు. సాతాను మనల్ని చిత్తుగా ఓడిస్తాడు. పోరాటాలు జయించాలంటే ఈ లోకంలో ప్రార్థన కావాలండి. ఏ పోరాటం వచ్చినా మోకాళ్ళ మీద పడిచూడు, ఏ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినా దేవుని సన్నిధిలో వెళ్ళి అడుగు, ఏ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నా ఆయనకు మొరపెట్టు. విజయం మందే, ఆగొద్దు. యేసుతో వెళ్ళని తీర్మానించాను, వెనుదరగను. నా వెనక లోకం, నా ముందు సిలువ, ముందుకే నేను వెళ్తాను. వెనక్కి జారిపోయానండి, పడిపోయానండి, ఓడిపోయానండి అనే వాళ్ళని ఎంతోమందిని చూస్తున్నాం. కారణం, మీరు పోరాటాల్లో గివప్ చేస్తున్నారు, వదిలిపెట్టేస్తున్నారు. నేను ముగించకముందు ఒక చిన్న ప్రాక్టికల్ ప్రశ్న అడుగుతున్నా. పోరాటం 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 అంటున్నారు కదా, అసలు పోరాటం అంటే ఏంటి? మీరు చెప్పరండి, నాకు ముందే తెలుసు. మీరు చెప్పడానికి ఒక 4-5 గంటలు పడుద్ది, మీ కీ ఇచ్చిన తర్వాత అప్పుడు చెప్తారని తెలుసు. పోరాటం అంటే ఏంటండి? ఎటు తోచని స్థితి, ఏది నిర్ణయం చేసుకోవాలో తెలియని పరిస్థితి, ఎలా బయటికి రావాలో ఎరగని పరిస్థితి. ఏంటండి? పొద్దున లేచిన దగ్గర నుండి గ్యాస్ అయిపోయిందండి, పొద్దున కాఫీ పెడతానికి ఏం చేస్తారు చెప్పండి? ఇప్పుడు ఫోన్ చేస్తాను అంటున్నారు ఎవరో. ఎవరికి ఫోన్ చేస్తావు? నువ్వు ఫోన్ చేసి వచ్చుద్దా, కాఫీ ఆగుద్దా, వెంటనే వచ్చుద్దా, ఏం చేస్తారు చెప్పండి? ఫోన్ చేస్తారు కొంతమంది, లేకపోతే కొడుకుని తిడతారు. రే చెప్పాడు కదరా నిన్న ఆర్డర్ ఇమ్మని దరిద్రుడా, నిన్న ఆర్డర్ ఇమ్మంటే ఇవ్వలేదు, ఇప్పుడు గ్యాస్ అయిపోయింది ఏం చేయమంటావురా దరిద్రుడా అని తిడతారు పట్టుకోవాలి. లేకపోతే మీ ఆయన తిడతావు, డబ్బులు ఇవ్వండి అంటే ఇవ్వకుండా పోయారు, వచ్చిన గ్యాస్ వెళ్ళిపోయింది నిన్న, ఇప్పుడు గ్యాస్ లేదు, నన్ను ఏం చేయమంటారు? కాఫీ లేదు, గీఫీ లేదు, పోండే. ఏం చేస్తారు చెప్పండి? చిన్న సొల్యూషన్, ఏం చేస్తారు చెప్పండి? చెప్పడం మా జ్ఞానవంతురాలు ఎవరన్నా ఉంటే. ప్రభా కాఫీ పెడతానికి గ్యాస్ వచ్చేటట్టు చేయవాలని మళ్ళీ వెలిగించుడు, అంత విశ్వాసం లేదా? సరే అప్పుడెప్పుడు ఎలక్ట్రిక్ స్టవ్ కొన్ని పైన పెట్టవు చూడు, అతి తీసుకొచ్చి కాసి పాడత్ వాడకుండా పెట్టిన కిరసనాయిల్ స్టవ్ ఉంది కదా, అది సిద్ధం చేసి పెట్టుకోరు కదా, అయిపోయిన తర్వాత తుడుచుకుంటారు, ఇప్పుడు తుడుచుకుంటారు. జ్ఞానవంతులు ఏం చేస్తారు? ఎప్పటికన్నా ఎమర్జెన్సీ పని చేస్తారని పెట్టుకుంటారు, అది అది వాడు. లేకపోతే కెటల్ ఉంది కదా, ఆ కెటల్లో ఏదో ఏదో ఒకటి చేయ సొల్యూషన్, దీనికి కొడుకుని తిడతాం, భర్తను తిడతాం, నిన్ను నువ్వు తిట్టుకోవటం, గ్యాస్ ఒకటి ఫోన్ చేసి వాడిని తిడతాం, అసలు ప్రభుత్వాన్ని తిడతాం, అసలు ఈ భారతదేశంలో ఇంతే మనం బతుకులు అంటాం,
దేశాలు తిడతాం, సాతానికి సకలు కొట్టుకుంటాడు. బల్లే బల్లె 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 పొద్దున్నే ఆరాధన ఈ చర్చ్ ఈ ఇంటిలో. ఏం ఆరాధన జరుగుతుంది? స్తుతి ఆరాధన, శుద్ధి ఆరాధన. ఎనీ టైం ప్రాబ్లం వచ్చినప్పుడు ప్రార్థన చేస్తే సొల్యూషన్ దొరుకుతుందండి. నీకు అవి గుర్తురావు, నువ్వు ప్రభా ఏం చేయమంటావు అని అడిగితే సడన్గా నీకు స్టవ్ గుర్తొస్తుందో, లేకపోతే ఇంకో సొల్యూషన్ గుర్తొస్తుంది. నీ డబ్బుల విషయంలో కానీ, మనుషుల విషయంలో కానీ, వస్తువుల విషయంలో కానీ, పనుల విషయంలో కానీ సడన్గా అవతల వాళ్ళు వ్యత్యాసంగా ప్రవర్తిస్తారు. విజయనగరంలో ఒకసారి మీటింగ్కి వెళ్తే ఇద్దరు తాగుబోతులు వచ్చారు. మొదట పాట అప్పుడే ఎత్తాం పాడుతున్నా, ఏ ఆగా ఆగా చూపించు, దేవుణ్ణి చూపిస్తావా, నీ తలక చెత్త కొట్టేస్తాం ఎప్పుడు మేము. ఇప్పుడు దేవుణ్ణి చూపించాలి మాకు. యేసు 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 అంటున్నాడు, చూపించా అంటా ఆగ కూర్చున్న రోడ్డు మీద. ప్రభా చిన్న కుర్రాడిని ఇప్పుడు 20-21 సంవత్సరం అండి, ఏం చేయమంటాను ఆయన, వీళ్ళని ఎలా కంట్రోల్ చేయాలి నా చేత కాదు ప్రభా, వీళ్ళతో మాట్లాడయ్యా, వీళ్ళని దర్శించిన ఆయన మీటింగ్ ఆటంకం లేకుండా చేయి ప్రభా. ఆమెను లేచి నిలబడ్డా ఏమవుతుందో చూద్దామని వాళ్ళు కూర్చున్నారు చక్కగా. ఏం చూసారో గాలిలో మరి దేవుడు నడ చూశారు నాదిరి. ఇద్దరు కూర్చుండిపోయారు చక్కగా. పాట అయిన తర్వాత రే అందరు రండిరా, మీటింగ్లు పెట్టే వాళ్ళు వస్తే ఇళ్ళలో కూర్చొని రారేంటి అని గట్టిగా అరిసి పిలుచుకొస్తున్నారు వాళ్ళందరినీ. విరోధుల్ని ఏం చేశాడో చూడండి. ప్రార్థన చేయి పోరాటంలో ప్రార్థన. అంతేగాని సరే మేము వచ్చేస్తాం వెళ్ళిపోతాం మమ్మల్ని ఏమి అనకయ్యా, పెట్టుబడుకుని వచ్చేస్తే ఏంటి ప్రయోజనం? తప్పకుండా నిజమైన పరిచర్యకు అడ్డం వస్తుంది. దేవుణ్ణి మహిమపరచాలన్నప్పుడు ఆటంకాలు కలుగుతాయి. ఆగొద్దు ఆగొద్దు, పరిస్థితులు విపరీతంగా మారిపోతాయి, ఆగనే వద్దు. మిషనరీల చరిత్ర జీవిత చరిత్రలు చదువుతుంటే విలియం కేరీ భారతదేశానికి వచ్చి దేశానికి సువార్త అందించాలని ప్రయాసపడ్డాడు. 7 సంవత్సరాలు ప్రయాసపడిన తర్వాత ఒక్కడు కూడా మారలా. 2 సంవత్సరాలు ఒక్కడు కూడా మారలేదు. ఉంటాడా మనలాంటి పాస్టర్? అయితే 30 మందే వస్తున్నారు, ఈ ఊరు చిత్తం కాదనుకుంటా ఇంకో ఊరు వెళ్తాను అంటాడు. ఏంటండి ఒక్కడు 7 సంవత్సరాలు తిప్పలు పడ్డాడు. ఈ లోపల భార్య పిచ్చిదైపోయింది, కొడుకు చచ్చిపోయాడు, బైబిల్ను తర్జుమా చేయాలని ప్రయత్నించాడు, చెప్పులు కుట్టి పక్కడున్న కాలేజీలో ఇంగ్లీష్ బోధించి ఆ డబ్బులు పోగు చేసి ఆ డబ్బులతోటి పరిచర్య చేస్తూ ఇండియా ఇంగ్లాండ్ దేశం నుండి ఇండియా వచ్చాను. నాకు ఏంటి సేవ దేవుడు వెళ్ళమన్నాడు వస్తే ఏంటని 7 సంవత్సరాలు నిరుత్సాహపడలేదు. విశ్వాసంతో ప్రార్థి. 7 సంవత్సరాల తర్వాత కృష్ణ అనే అతను మారాడు. అతనికి కృష్ణపాలని గంగా నదిలో బాప్తిసమిచ్చి విశ్వాసిగా మార్చాడు. అప్పటి నుంచి ఆయన పరిచర్యలో దినదినాభివృద్ధి పొందింది. అయినా ఎన్నో ఆటంకాలు వచ్చినా కష్టపడి భారతీయులకు వారి భాషల్లో బైబిల్ ఇస్తే వీరు నిజదేవుణ్ణి తెలుసుకుంటారని ఏదో దేశం వాడు మన దేశ భాషలు నేర్చుకొని ప్రింటింగ్ ప్రెస్ తెచ్చి కాగితాలను తెచ్చి పేపరు ఇంకు అన్ని భారతదేశాన్ని ఇంపోర్ట్ చేసి బైబిల్ను ప్రింట్ చేయాలని ప్రింటింగ్ ప్రెస్ పెట్టి ప్రింటింగ్ మొదలు పెడితే సగం బైబిల్ ప్రింట్ అయ్యే లోపల అగ్ని ప్రమాదం ఏర్పడి మొత్తం ప్రసద్ధ కాలిపోయింది. మ్యాన్స్క్రిప్ట్స్ అంటే తర్జుమా చేసిన పేపర్లన్నీ కాలిపోయింది. పడ్డ ప్రయాసం అంతా కూడా బూడిదైపోయింది. ఇంకెందుకు ఇండియాలో నిలిపాడు అనుకున్నారా? మళ్ళీ తర్జుమా చేసి మళ్ళీ ప్రెస్ ప్రారంభించి ఇంచుమించు 40 మన దేశ భాషల్లో బైబిల్ను, బైబిల్లోని కొన్ని భాగాలను, మన తెలుగు బైబిల్ మన చేతిలో ఉందంటే అది ఆయన కృషి. ఆటంకాలు వచ్చాయని ఆగిపోతే మనం ఏమీ సాధించలేము. పోయింది పోయింది అంటారు, ఏం పోయింది? 10th పోయింది. ఎక్కడ పోయిందో పట్టుకో అన్నాను నేనైతే. ఎక్కడ పోయిందో పట్టుకో, నువ్వు ఎక్కడి నుంచి పడ్డావో మళ్ళీ రాయి. 10th పోతే ఆగిపోక్కర్లా. ఈ మన మెడ్రాసులో ఒక ఇంజనీర్ గారు ఉన్నారు, ఏమయ్యి 14 సార్లు రాశాడు ఆయన, 14వసారి పాస్ అయ్యాడు. ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా రిటైర్డ్ అయ్యాడు ఇప్పుడు ఆయన. 13 సార్లు రాసి ఆగిపోయాడు అనుకో, ఏమై ఉండేవాడు?
14వసారి రాయకుండా 13 సార్లు రాసి ఫెయిల్ అయిపోయిందని ఊరుకుంటే ఏమై ఉండేవాడు? మళ్ళీ పోయి వెనకాలి పొలం పనో గేదెలు కాసుకునేవాడేమో. ఏంటండి, జయం వచ్చే వరకు పోరాడు. అమెరికా దేశపు ప్రెసిడెంట్ అయిన అబ్రహాం లింకన్ ఎన్ని నిరుత్సాహాలు ఎదుర్కొన్నాడు తెలుసా జీవితంలో? పొలిటీషియన్గా ఉందామంటే ఓడిపోయాడు చాలాసార్లు. వ్యాపారం చేద్దామంటే దివాళా తీసింది. పెళ్లి చేసుకుందామని ఒక అమ్మాయిని ఎంగేజ్మెంట్ అయితే ఆ అమ్మాయి చచ్చిపోయింది. ఏంటండి, ఏది చూసినా నిరుత్సాహం తప్ప ఏమీ లేదు. అయినా సరే తల్లి విశ్వాసి, ఆయన తల్లి ప్రార్థనాపరురాలు ఆమె. ఆ విశ్వాసం కలిగి నా ప్రభు నన్ను వదిలిపెట్టడని విశ్వసించాడు. ఇంచుమించు తన 50 ఏళ్ల తర్వాతే అమెరికా దేశ ప్రెసిడెంట్ అయ్యి అంటే ఎంతకాలం పోరాడాడు? అరే చెప్పరేంటండి, ఇంచుమించు 50 సంవత్సరాలు. చివరికి అబ్రహాం లింకన్ ఏమయ్యాడు ఎవరికైనా తెలుసా అండి? మీ సంగతి మీకు తెలియకపోతే పోన్లేండి, కనీసం అబ్రహాం లింకన్ సంగతి చెప్పండి. ఏమయ్యాడు, ఏమయ్యాడండి, ఎందుకు చంపేశారు? ఏంటండి, నల్లో వాళ్ళకి స్వేచ్ఛనిచ్చాడని తెల్లోళ్ళు నల్లోళ్ళు బస్సులు ఎక్కేవాళ్ళు కాదు అప్పుడు. ఏంటంటే ఇప్పుడు అమెరికా వెళ్ళామంటే నల్లోళ్ళు తెల్లోళ్ళు అందరూ బాయ్ బాయ్ అనుకుంటారు అంతే. అక్కడ వాళ్ళ ముఖాలు రంగులు తేడా ఉంటాయి కానీ వాళ్ళందరూ భాష ఒకటే మాట్లాడతారు. అందరూ కలిసి బిజినెస్ చేస్తారు, కలిసి ఉద్యోగాలు చేస్తారు, కలిసి నడుస్తారు, కలిసి బతుకుతారు. ఎప్పుడు వస్తుందో మన భారతదేశానికి అది? ఈ కులాలు, ఈ జాతులు, ఈ భాషలు ఇవన్నీ పోవాలండి. కనీసం యేసును నమ్మామన్న వారందరూ ఏక మనస్కులై ఉంటే దేవుని నామానికి మహిమ కలుగుతుంది. పోరాడి జయించు. కుటుంబ జీవితాల్లో ఉన్న పోరాటాలు, ఆర్థికమైన పోరాటాలు, భవిష్యత్తు గురించిన పోరాటాలు, ఉద్యోగం గురించి ఎంతమంది ఈరోజు నిరుత్సాహపడిపోతున్నారో ఈరోజు ప్రభు చెప్తున్నాడు, ట్రై మీ, నన్ను ప్రయత్నించు, నా ద్వారా ప్రయత్నించు, నా యందు విశ్వాసం ఉంచు. విజయం అనేది తథ్యం అంటే అర్థం ఏంటో తెలియదు వీళ్ళకి, అందుకే పాడలేదు పాప తెలుగు వాళ్ళు, తెలుగు తమిళోళ్ళు. తథ్యం అంటే నిశ్చయం. యేసుతో ఉండి ఓడిపోయిన వాళ్ళు ఇంతవరకు లేరు, ఇక మీదట ఉండరు. యేసును విడిచి పోయిన వాళ్ళు ఇప్పుడు ఉన్నారు, అప్పుడు ఉన్నారు, అనేకులు ఉన్నారు. పౌలు అన్నాడు చివరిగా వచ్చిన చదవండి, మంచి పోరాటం పోరాడి తిని నా పరుగు కడముటిచ్చింది, నా విశ్వాసం కాపాడుకొట్టిని. మంచి పోరాటం పోరాడాను నేను, అడ్డదిడ్డంగా పోరాడలేదు, తప్పుడు మార్గాల్లో పోరాడలేదు, మంచి పోరాటం పోరాడాను, నా పరుగు కడముట్టించాను, నా విశ్వాసము కాపాడుకున్నాను. అది ఒక వ్యక్తి యొక్క సాక్ష్యంగా ఉండాలి. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉంది, ఆ దినమందు నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకును, నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారందరికీ నీకు మంచి పోరాటం, నువ్వు పోరాడి ప్రభు కొరకు నిలబెడితే మీ మనస్సాక్షి పోటు చేసుకోకుండా, మీ విశ్వాసాన్ని పోగొట్టుకోకుండా, నీ పరిశుద్ధతను పోగొట్టుకోకుండా, నువ్వు సాతాను చేతుల్లో చిత్తవ్వకుండా, సాతానుకు నీ వీపు చూపించకుండా, సాతానుకు లొంగకుండా నువ్వు పోరాడినప్పుడు జయిస్తావు. గమ్యం చేరే వరకు, ఆయన రాజ్యం చేరే వరకు మనం పోరాడినప్పుడు నీతి కిరీటము ఒక్కరికి కాదంట, ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ కాదు ఇక్కడ దేవుని దగ్గర. పోరాడిన వారందరికీ నీతి కిరీటం ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అంతవరకు పోరాడే వాళ్ళు ఎవరో అల్లెలూయా చెప్పండి. ఎందుకు చెప్పారు, నిజమేనా? నిలబడండి అయితే. ప్రార్థన, ఒక్కసారి కళ్ళు మూసుకొని, అసలు నా బ్రతుకులో ఉన్న ముఖ్యమైన పోరాటం ఏంటి అని ఒకసారి ఆలోచించుకోండి. ఇది మనుషులతోనా, ఇది డబ్బుల విషయమా, ఇది మానసిక ఆందోళన, ఇది పాపపు ఆశల, ఇది లోకాశ,
ఏది నా మనసును పట్టి పీడిస్తుంది? నా ప్రభు కొరకు ముందుకు సాగకుండా నా కలవరం కలుగు చేస్తుందని ఒక్క నిమిషం కళ్ళు మూసుకొని ఆలోచించండి. ఏంటి నిన్ను ప్రయోజకుడిగా లేకుండా చేసేదేంటి? గురి ఎద్దుకు చేరలేని పరిస్థితుల్లో ఆగిపోవడానికి కారణమేంటి? అలాంటి గలస్తీ సంఘంతో ఉన్నారు. మీ బాగుగా పరిగెత్తుతుంది కదా, మిమ్మల్ని అడ్డగించిన వాడెవడు? ఒకప్పుడు బాగా దేవుని కొరకు పరిగెడుతూ ఉన్నావు, ఇప్పుడెందుకు ఆగిపోయావు? కష్టం వచ్చిందనా, నిందొచ్చిందనా, అవమానం వచ్చిందనా, ఎవరో హేళన చేశారనా, ఏదో కొరత వచ్చిందనా, ఏదో అడిగింది దొరకలేదనా, ఏదో నష్టం కలిగిందనా? ఏ విషయంలో నువ్వు ఆగిపోయావు? ఏ విషయంలో నీ మనసు కలవరపడింది? ఎక్కడ సాతాను అంబు నీకు తగిలింది? నీ గుండెను పాడు చేసిందా? నీ బుర్రను పాడు చేసిందా? నీ కళ్ళు పాడైనవా? నీ కాళ్ళను సాతాను బంధించాడా? ఒకసారి పరిశీలన చేసుకోండి, నోరు తెరిచి ప్రభుత్వం చెప్పండి, ఇది నాయన నా సమస్య, ఇందుమూల నీ కోసం నేను ముందుకెళ్ళలేకపోతున్నా, నా కుటుంబ భారం నాకు ఎక్కువైపోయింది, నా పిల్లలు భార్యతో కుటుంబ సమస్యలు ఎక్కువైపోయినాయి, అవసరతలు ఎక్కువైపోయినాయి, సంపాదన కావాల్సి వచ్చింది, అందుకే నీకు సమయం లేదయ్యా, ఈ ఉచ్చులో పడిపోయాను, నేను సంపాదించాలనే చిక్కుల్లో పడిపోయాను, ఏమీ లేదు అనే దిగుల్లో పడిపోయాను. దేవునితో చెప్పు, నీకున్నదాన్ని దీవిస్తాడు ఆయన, సరిపోక మిగిలేటట్టు చేస్తాడు ఆయన. ఎవరు ఎందులో చిక్కుండవు? క్రోనోగ్రఫీలో పడ్డకాడి నుంచి జయించలేకపోతున్నావా? నీ శరీరేచ్ఛలు జయించలేకపోతున్నావా? నీ దృష్టి మళ్లించలేకపోతున్నావా? నీ మనసు గలిబిలైపోయిందా? అందుకే ప్రార్థన చేయలేకపోతున్నావు కదా, అందుకే ఆయన సరిదంటే రుచి లేదు కదా. పశ్చాత్తాపడు, ప్రభు దగ్గర ఒప్పుకో, మరొక్కసారి నిన్ను కడగడానికి, నిన్ను నీతిమంతుడిగా తీర్చడానికి సమర్థుడు మన ప్రభు. ఎక్కడ ఆగిపోయింది నీ బ్రతుకు? భార్య భర్తల మధ్య సమాధానం లేదా? ఇంట్లో పోరాటం అయిపోయిందా? ఏకభావం రావటం లేదా? ఏక మనసు ఉండటం లేదా? ఎక్కడ కృంగిపోయావో దేవునితో చెప్పు. అబద్ధాలాడి చిక్కున్నావా? మోసం చేసి చిక్కుల్లో పడ్డావా? వడ్డీలు కాసించి ఉన్నది పోగొట్టుకున్నావా? మనుషుల్ని నమ్మి మోసపోయావా? ఎందుకు నీ భక్తి ఆగిపోయింది? ఎందుకు నీ రక్షణ శిరస్రావణ పడిపోయింది? పశ్చాత్తాపడు. లాభ నష్టాలు ఎన్ని కొరక, దేవుని కొరకు బ్రతకటమే భాగ్యమని, ఆయన సన్నిధిలో ఉండటమే ఆశీర్వాదమని గుర్తించడానికి సహాయం చేయమని నోరు తెరిచి ప్రార్థన చేయండి. ప్రతివారు మీ రెండు చేతులు ఆకాశమే పెట్టి దేవునితో మాట్లాడు, దేవునితో మాట్లాడు. రక్షించబడ్డావా? రక్షణనే స్థిరస్థరణ లేకపోతే ఇదే అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినమని వాక్యం చెబుతుంది. పరిశుద్ధుడ, ప్రేమగలిన తండ్రి, ఒకసారి నీ బిడ్డలను చూడు నాయన, చేతులెత్తి నీ సహాయం కొరకు కోరుతున్న ప్రతి ఒక్కరిని చూడయ్యా. శోధనకరమైన ఈ లోకంలో, పోరాటాలతో నిండిన ఈ లోకంలో ప్రభు బిడ్డలుగా పలక బతకాలంటే సర్వాంగ కవచమును ధరించాలని ప్రార్థననే వ్యాయామంతో అనుదినము నీతో సహవాసం చేసి జయశీలు కావాలని గుర్తించటకు మా ఒక్కొక్కరికి నీ సహాయం చేయి. ఆగిపోయిన వారు సాగటానికి పరిశుద్ధాత్మ శక్తిని దయచేయనాయన, పడిన వారిని లేవనెత్తునాయన, బంధకాల్లో ఇరుక్కున్న వారిని నాజరుడైన యేసుక్రీస్తు నామములో విడుదల చేయుచున్నాము తండ్రి. అద్భుతాలు జరిగించే దేవుడు అని అనుదినము మా జీవితంలో అనుభవించడానికి, వెనుదిరగకుండా ముందుకే సాగడానికి, నీ రాజ్యములో చేరే వరకు మంచి పోరాటము పోరాడటానికి, మా పరుగు కరముట్టించుకోవడానికి, మా విశ్వాసము కాపాడుకొని నీవిచ్చే జీవ కిరీటం పొందడానికి మా ఒక్కొక్కరికి నీ సహాయము చేయమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.
ప్రతిధ్వని